ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ అథ్లెట్స్ పుంజుకుంటున్నారు. దీంతో పథకాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం రాత్రి జరిగిన రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో అమన్ షెహరవత్ అదరగొట్టాడు. 13-5తో దరియన్ టోయిక్రజ్ను ఓడించి కాశ్య పథకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఒలింపిక్స్లో భారత పథకాల సంఖ్య 6కు చేరుకుంది. ఈ ఒలింపిక్స్లో ఇండియా తరఫున పోటీ పడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్ కావడం విశేషం. సెమీస్లో భంగపాటు ఎదురైన కాంస్య పథకం పోరులో ప్రత్యర్థిపై సాధికారిక విజయం సాధించాడు. కాంస్య పథకం గెలుచుకున్న అనంతరం అమ్మను మాట్లాడుతూ, నేను రెజ్లర్ను కావాలని నా తల్లిదండ్రులు కోరుకున్నారు. వాళ్ళకి ఒలింపిక్స్ గురించి తెలియదు, కానీ నన్ను విజేతగా చూడాలనుకున్నారు. నా పథకాన్ని మా అమ్మ నాన్నలకు, దేశానికి అంకితమిస్తున్నానని అమన్ షెహరవత్ అన్నారు.